జకీర్ నాయక్, జకీర్ నాయక్ ఈ చిల్లర గాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అని అనుకుంటా, కానీ ఇక మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడతా. అంబానీ ఉంటున్న అంటీలో ఏదైతుందో అది వక్ఫ్ ప్రాపర్టీ అంట. వీడికి రాత్రి కలవడుతుంది ఈ ఫాల్తు గాళ్ళకి అందరికీ. అరే కూర్చునే మిల్ రాజకల్ కూర్చునే మిల్ ఓ అంబానీగా ప్రాపర్టీ వక్ఫ్ డాల్దింగా డాల్దింగే హామియా డాల్ దో క్యా చెల్తా బైగన్ మనానే ఆప్ కూర్చు భీ అరే అప్నా ఈ వాళ్ళు ఉదర్ బయటనే వాళ్ళే అరే హిందూ మే క్యా యూనిటీ హే యార్ ఆప్ తుమ్ కరో అనగానే కరదు అరే కరదు అరే సలీం ఫేకు మే బోల్ రా నా ఆమె తుమారకు 25 సార్ సే చామనార్ పే బయట వక్ఫ్ వర్కే చిల్లారు కొన్ని బైగన్ ఉంటాయి ఆప్నా ఇట్లాంటి వాళ్ళు హిందువుల గురించి ఎట్లా మాట్లాడిండు, ముస్లింల గురించి ఎట్లా మాట్లాడి తన పోడ్కాస్ట్లో మొత్తం నేను చెప్పిన. అయితే నేనేం చెప్తానంటే జకీర్ నాయక్ అన్న మాటలకు అన్నిటికీ నేను ఒకటే మాట చెప్తా, పేజర్కో ప్రణామ్. ఇజ్రాయెల్ పేజర్కో ప్రణామ్. ఇక ఇంతకంటే నేను ఎక్కువ ఏం మాట్లాడా. ఇది మాట్లాడుకుంటే నేను ఏమంటా అంటే, గిసుంటి పేజర్లు మనం తయారు చేసినా చేయకపోయినా, గిసుంటి పేజర్లు మనం తయారు చేసినా చేయకపోయినా, గిదేంది గిరీష్ మొత్తం గ్లామర్ని పెట్టినా ఇవ్వాలని అంటే మళ్ళీ గదే ఉంటుంది. ఇంకేముంటుంది, రాహుల్ గాంధీ దగ్గర గ్లామర్ తప్ప ఇంకేమైనా ఉంటుందా? జిలాలేస్తాడే, చిందులేస్తాడే, కళ్ళు కొడతాడే, డింపులు పెట్టుకుంటాడే, గింతే జిందకి. గిదే బాలీవుడ్ స్టార్లు ఆర్జే కార్ హాస్పిటల్లో జరిగిన ఆ దుర్ఘటనకు ఎవడన్నా కలిసిండ్రా, మాట్లాడినరా, స్పందించిండ్రా? పూజా భట్ అడుగుతున్నా, బెంగాలీ యాక్ట్రెస్లను అడుగుతున్నా, స్వరా భాస్కర్ని అడుగుతున్నా, కమల్ హాసన్ అడుగుతున్నా, బబ్బబ్బరి బ్యాచ్ కమల్ హాసన్ ఉన్నాడు కదా, అది పెళ్లి కొడుకి బబ్బబ్బరి, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు రా బబ్బబ్బరి, ఎవడన్నా మాట్లాడిండా? ఎవడు మాట్లాడిన? నేను గీళ్ళని అడుగుతున్నా, గీళ్ళని ఏమైనా వేసిర్రానంటే ఏం లేదు. భారతీయ జనతా పార్టీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే, ఇది ఎస్పెషలీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ గురించే మాట్లాడుతున్నాను. సెంట్రల్ భారతీయ జనతా పార్టీ కాదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి ఈడ చేయాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలా, మీకు భుజం మీద చేయాలా, మీ కింద పయ్యలు కట్టాలా, పయ్యలు కట్టినాక కూడా మీరు ఇట్లనే నిలబడతారు, మిమ్మల్ని నూకాలా, మళ్ళీ పడిపోతే కూడా పట్టుకోవాలా, గదే అయిపోయింది ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. కర్ణాటక బీజేపీ ఫైల్స్ ఫార్మల్ కంప్లైంట్ విత్ పోలీస్ అగేన్స్ట్ రాహుల్ గాంధీ ఫర్ హిస్ కాంట్రవర్షియల్ రిమార్క్స్ ఇన్ ది యూఎస్ఏ. తెలంగాణకే ఒక్కడన్న కేసేసిండా, తెలంగాణకే ఒక్కడన్న కేసేసిండా, మనం చూస్తుంటాం ఇట్లా చూస్తుంటాం అంతే. ఏమైంది అని అంటే ఏమైంది, చేస్తారు కదా, చేయండి. మళ్ళా నేను లేకపోతే గట్లా, నేను లేకపోతే గిట్లా, నేనైతే గట్లా, నేనైతే గిట్లా. కేరళాలకేను కూడా రాహుల్ గాంధీ మీద కేసులు, వాళ్లకు బలగం లేదు, బలం లేదు కేరళాల. ఇటు కమ్యూనిస్టులు, ఇటు పిఎఫ్ఐలు, ఇటు ఇస్లామిక్ గ్రూపులు, ఇవన్నిట్లలో కూడా వాళ్ళు ధైర్య సాహసాలు ఎంత గట్టిగున్నాయో మీరు చూడండి. అదే మనల్ని దగ్గర బలం ఉంది, బలగం ఉంది, కసి చూపించే కార్యకర్తలు ఉన్నారు. ఇక నేను ఏమనాలి అని చెప్తున్నా మనల్ని, నేను మాట్లాడిన మాటలు కరెక్టా రాంగా? రాహుల్ గాంధీకి ఇట్లా మాట్లాడి ఏదైనా ఎవరైనా కేసులు వేసిర్రా మన దగ్గర? నాకు తెలిసి రఘునందన్ రావు గారి తప్ప దీని మీద ఎవరు మాట్లాడలేదు అనుకుంటా. రాహుల్ గాంధీ కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, ఇద్దరే వీళ్ళిద్దరే. ఇంకెవరన్నా దీని మీద మాట్లాడి కేసులు వేస్తే ఏమైంది? మీ దగ్గర బలగం ఉన్నది, బలం ఉన్నది అంటున్నారు. మీరు చేయరు, మేము చూస్తాం, మా మీద ఏమైనా అయినాయి అనుకో, హే మేము ఉన్నాగా, మేము చేస్తాం కదా. మళ్ళీ బలి కావాల్సింది కార్యకర్తనే. మళ్ళీ కార్యకర్తనే బలైనప్పుడు ఆ బలం అనేది కార్యకర్తకి ఎందుకు ఉండొద్దు అని చెప్పి నేను మాట్లాడతాను. కార్యకర్తలే తీస్తారు, అందులో సెల్ఫీల కోసం వస్తారు. ఒక దగ్గర ఒక ఊర్లో నేను పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే తలకాయ పెట్టుకోవాలో తెలియదు. విశ్వ హిందూ పరిషత్లు, బజరంగ్ దళ్ పోరలు, మన హిందూ వాహిని పోరలు అందరూ కలిసి గణేష్ ఉత్సవ సమితి గణేష్ని జబర్దస్త్ చేస్తే ఆడ మొమెంటోలు వంచుతుంటే కొంతమంది టింగు టింగు మన వచ్చిరట ఫోటోలు దిగుదామనని. ఫోటోలు దిగుదామని వస్తే నువ్వెందుకు వచ్చినావు, పీకనీకి వచ్చినావా, ఏం చూసుకొని వచ్చినావు, నువ్వు ఏడన్నా ఒక రూపాయి ఇచ్చినావా, లేకపోతే మా మనోధైర్యాలు నింపినావా, లేకపోతే నన్ను వచ్చినావా, ఇవాళ నువ్వు మొమెంటోలు ఇచ్చి ఫోటోలు తీసి ఫేస్బుక్లలో పెట్టుకొనికి వచ్చినావా అని చెప్పి మాట్లాడితే ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడే ఎస్పీలకు ఫోన్ చేసి బజరంగం పోరాడి విశ్వ హిందూ పోరాడి అరెస్ట్ చేయాలని చెప్తారట. ఇంత దుస్థితిలో వెళ్ళిపోయారు కార్యకర్తలు ఇవ్వాలి ఆ భారతీయ జనతా పార్టీలో.
వాళ్ళకు ఒక కార్యకర్త తప్ప ఇంకా వేరేవాడు ఎవడు తోడు లేడు ఇవాళ. ఇది ఇది జరిగిన సంఘటన, నిజ సంఘటన. ఎంత మూతబరి, ఎంత పోకడ ఉంటే కిసుంటోళ్ళని మీరు ఆలోచించుర్రి ఫ్రెండ్స్. ఇక ఈ సెల్ఫీలు బంద్ చేయండి, సెల్ఫ్ రియలైజేషన్ వస్తేనే కలుగునరి. కార్యకర్తతోనే పార్టీ, కార్యకర్తలతోనే నాయకులు అని చెప్పి తెలిసేటట్టుగా గుణపాఠం నేర్పుండ్రి. నేను రోజు మాట్లాడుతున్నా కావాలని తెలంగాణ భారతీయ జనతా పార్టీ కదులుతుందానని. నేను ఆపా, ఈడు రోజు మాట్లాడతాడు, ఒర్లుతాడు, పిసిసిఎఫ్ కూడా అట్లనే అనుకున్నాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లా. నేను ఆగలే, నా పోరాటం ఆగలే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సువమూటగా దిగింది, సుప్రీంకోర్టు ఫైనల్ వేసింది. ఇగో ఇది చిత్రగుప్త అంటే. నేను ఆపా, నేను అస్సలు ఆపా. ఇక ఇప్పటిదాకా సూపర్ఫిషియల్గా మాట్లాడినా, ఇక రాను రాను పేర్లు తీసుకొని మాట్లాడతా, అలా జాతకాలన్నీ తీసుకొని మాట్లాడతా, ఎవరెవరు రాజకీయ చరిత్ర ఎట్లా మొదలైందో అని. ఇల్లు చక్కగా చేసుకునే కార్యక్రమంలో ఉన్న ఇంటి గుట్టు బయటకు తెచ్చుకుంటేటట్టు చేయకుర్రి, జల కార్యకర్తలను పట్టించుకున్నాడు చురువు చేయండి, మోదీ గారి చరిష్మా కోసం పనిచేసుడు చురువు చేయండి, సంఘ చెప్పిన సిద్ధాంతాలు నలుగురికి తెలిసేటట్టు ప్రోత్సహించుర్రి. భారత్ మాతాకి జై. ఈ మాట నేను ఎందుకు మాట్లాడతానని అంటే, గుగ్గిసుంటి కార్యకర్తలు ఇల్లులు అమ్ముకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వేయాల. ఆమె తలుచుకుంటే ఏదైనా గ్లామర్ సినిమా తీయకపోతుండే నాన్న, ఆమె తలుచుకుంటుంటే ఒక గ్లామర్ సినిమా తీయకపోతుండేనా, పైసలు డబ్బులు వస్తుండే. ఆమె దేశానికి కావలసిన ఒక నరేటివ్ ఏదైతే ఉన్నదో ఆర్జేస్తే ఇలా సెన్సర్ బోర్డు వచ్చి ఆమె నాపేసి ఆమె ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి అని అంటే, ఇది కార్యకర్తలు ఎంతోమంది కేసులు పైసలు కట్టుకోనికే ఇల్లు ముంగిలు అమ్ముకొని కేసుల చుట్టూ తిరుగుతున్నారు ఇవాళ. ఇది పరిస్థితి. అందుకనే ఈ చలనం లేని నాయకులను అడుగుతున్నా, కార్యకర్తలు కావాలనా వద్దా. ఈ కంటెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ నేనేమైనా మాట్లాడింది తప్పైతే నన్ను చెంప చెల్లుమనేటట్టు మీ కమెంట్ రూపంలో రాయండి. నేను మాట్లాడేది ఇట్లా నిజమైతే మీ కమెంట్ రూపంలో చెప్పు రిఫరెన్స్, అదే నాకు ప్రోత్సాహం. భారత్ మాతాకి జై.